టీఆర్ఎస్ పనులు అభివృద్ధి పనులు ఉన్నాయి, పేదలకు సాయం చేసే పనులు ఎక్కువ ఉన్నాయి. పింఛన్ కానీ, కన్నలక్ష్మి కానీ, అది గర్భిణీలకు 13,000 కిట్ కానీ, అలాంటి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. పథకాలు చాలా ఉన్నాయి. దానివల్ల మేము టీఆర్ఎస్కి ఓటే అనుకుంటాం, ఆయన గెలిపించాలనుకుంటున్నాం. ఓటు ఏ పార్టీకి వద్దాం అనుకుంటున్నాం? కేసీఆర్. టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు. ఆయన వల్లనే ఏదో అంత ఇంత తింటున్నాం. ఎవరేం మాకేం సాయం చేయలేదు. టీఆర్ఎస్ సహాయం అంటుంది మీకు కొంచెం. జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు చూసి, సంక్షేమ కార్యక్రమాలు చూసి, ప్రజలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు చూసి, ముఖ్యంగా హైదరాబాద్ డెవలప్మెంట్. హైదరాబాద్లో ఇప్పుడు మొన్న ఫ్లడ్ వచ్చింది. ఫ్లడ్లో మంచి బీదలకు ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఇస్తున్నారు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు, షాది ముబారక్ చెక్కులు ఇస్తున్నారు. తర్వాత పోతే మన ఈ వితంతులకు, వికలాంగులకు పింఛన్లు 2,000, 3,000 ఇట్లా పింఛన్లు ఇస్తున్నారు. తర్వాత పోతే కేసీఆర్ కిట్ అని ఇస్తున్నారు. తర్వాత పోతే ఒక ప్రతి మనిషి గర్భ పెళ్లి నుంచి మొదలుకుంటే పిల్లవాడు పుట్టి కొద్దిగా 1 ఇయర్ అయ్యేదానికి కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. తర్వాత KG to PG విద్యను కూడా మనం ఇంగ్లీష్ మీడియం కూడా ఉచితంగా అందిస్తున్నాయి. ఇలా ప్రైవేటు బళ్ళకు ధీటుగా ఇలా గవర్నమెంట్ బళ్ళు అయినాయి, మరి రిజల్ట్ కూడా అట్లా వస్తున్నది. గవర్నమెంట్ కేటీఆర్ గారు గొప్పగా పర్యటన. ఆయనంత రాజనీతిజ్ఞుడు, ఆయనంత అడ్మినిస్ట్రేటర్ లేడు. అడ్మినిస్ట్రేషన్ ఇలా ఆయన ఒక అడ్మినిస్ట్రేటర్ చేయబట్టే ఇలా హైదరాబాద్కి ఇన్ని పరిశ్రమలు వస్తున్నాయి, కుక్కలలో పరిశ్రమలు. ఈ పరిశ్రమల వల్ల నిరుద్యోగ యువత వాళ్ళ కన్నా ఉపాధి దొరుకుతుంది. ముఖ్యంగా వాళ్ళు హ్యాపీగా ఉన్నది. ఇలా ఇదివరకు తెలంగాణలో చదువుకున్న వాళ్ళే తక్కువ ఉండేది. ఈరోజు తెలంగాణలో మంచి మంచి గొప్ప గొప్ప మేధావులు తయారయ్యారు ఈ యొక్క కేటీఆర్ కృషి వల్ల. ప్రపంచ దేశాలతో లేదా ఇతర పారిశ్రామికవేత్తలతో మాట్లాడి కన్విన్ చేసి ఇక్కడ పరిశ్రమలు కానీ ఐటీ హబ్ కానీ నెలకొల్పడం వల్ల వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు. ముఖ్యంగా శాంతి భద్రత. శాంతి భద్రతలు ఎక్కడ ఉంటే అక్కడ పరిశ్రమలు వస్తాయి. ఆ శాంతి భద్రతను కంట్రోల్ చేసేట్లా ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం బాగా ఉండేది. తెలంగాణ పోలీసు కూడా దానికి గట్టిగా పట్టుతోనే ఉండేది. ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చూసుకుంటున్నాయి. దీనివల్ల మనం టీఆర్ఎస్ పార్టీ ఓటేసి గెలిపించుకుంటే మనకి ఇంకా అభివృద్ధి కార్యక్రమం జరుగుతాయి, ఇంకా మనం డెవలప్మెంట్ అవుతాం. ప్రపంచంలో దేశంలో 1గా ఇప్పటికే నిలిచినాం, ఇంకా 1 అనుకుంటాం. టీఆర్ఎస్కు మనకు కేసీఆర్ సార్ ఎన్నో మేలు చేస్తారు. బీద వాళ్లకు, పెళ్లిగాని పిల్లలకు, అందరికి వరకట్నంగా 1,00,000 రూపాయలు ఇచ్చి, పేదోళ్లకు ఇచ్చి పెళ్లిళ్ళు చేస్తారు. ముసలోళ్లకు, తల్లిదండ్రులు లేకుండా ఎల్లగొట్టిన వాళ్ళకు కూడా పింఛన్లతో ఆసరగా బతుకుతారు. అందుకోసం కేసీఆర్ తోటి చాలా మంది బతుకురు పేదవాళ్ళు. కాబట్టి కేసీఆర్ని గెలిపిస్తారు. మాకైతే ప్రముఖంగా దేవేందర్ అన్న మంచిగానే కార్పొరేటర్ చేస్తుండు, మళ్ళీ అతన్నే గెలిపించాలని మేము కోరుకుంటున్నాం. అందుబాటులో ఉంటాడు. టీఆర్ఎస్ అంటే అన్న మంచి పనులు చేసిండు కాబట్టి మళ్ళీ ఆయనకు టికెట్ ఇచ్చారు, అన్నకి ఓట్లు వేస్తాయి. అన్న మంచి మెజార్టీతో గెలుస్తాడు. మళ్ళీ నిలవేర్చిండు. మంచి పనులు పిలిచినా మాకు అందుబాటులో ఉంటాడు అన్న. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, వర్కులు మంచిగా చేపించాడు అన్న. వాటర్ సమస్యలు అన్నీ ఆయన తీర్చాడు. కరెంటు అన్ని అన్న మంచి పనులు చేసిండు కాబట్టి మళ్ళీ అన్నకే టికెట్ ఇచ్చారు. అన్న మళ్ళీ మాకు ఇంకా పెండింగ్ ఏమున్నాయో అవన్నీ చేపించుకుంటాం. మన ఎంబడు ఉండి చేస్తాడన్న చేపించుకుంటాం. కారు గుర్తుకే వేయాలన్న. ఆయన మాకు అన్ని పనులు చెప్పింది, చెప్పినట్టు చేసిండు కాబట్టి ఆయనకే వేయాలనుకుంటున్నాం. అట్లా కళ్యాణ లక్ష్మి కానీ ఏవి కానీ బాగానే చేసిండు. మాకు కమిటీ వాళ్ళు కానీ ఇక్కడ ఈ ఏరియాకు అన్నీ చేసిండు కాబట్టి ఆయనకే వేయాలని అనుకుంటున్నాం. గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ బీజేపీ ప్రభుత్వంలో కానీ వాళ్ళు ఇంతకుముందు ఉన్న వాళ్ళు అయితే ఏం జరపలే. ఇప్పుడు ఈయన వచ్చినాక అన్నీ మాకు చాలా జరిగినాయి. చెప్పినవి చెప్పినట్టు చేసిండు తను. అలా అని ఇప్పుడు కూడా ఆయనకే వేయాలని అనుకుంటున్నాం మేము. ఏ పార్టీకి ఓటేస్తారు? కారు గుర్తుకేస్తాం. కారు గుర్తుకు ఆయన కళ్యాణ లక్ష్మి, రూపాయి నెలలు, రోడ్లు, పింఛన్లు అన్నీ ఇస్తుండు కాబట్టి. మళ్ళా 1,500 మొన్న ఇచ్చిండు కరా, 1,500 ఇచ్చిండు. పెరిగి బియ్యం ఇస్తుండు, అన్నీ ఇస్తుండు. 10,000 ఇస్తుండు.
అందనోళ్ళకు కూడా ఇస్తా అన్నాడు అందుకనే కేసీఆర్ అన్నకే ఓటు వేస్తాం అనుకుంటున్నాం టిఆర్ఎస్ నే గెలుపిస్తాం కార్ గుర్తు కొట్టేసం కార్ గుర్తు మా దేవేందర్ రెడ్డి అన్ని మాకు పనులు అనుకున్నాయి మేమేమేం ప్రాబ్లం ఉన్నాయి అనేది డ్రైనేజీ సమస్య అంటే డ్రైనేజీ చేపిస్తుండు వాటర్ అంటే వాటర్ చేపిస్తుండు శ్మశాన వాటికలు చేపిస్తుండు 70 లక్షలు పెట్టి రోడ్లు శ్మశాన వాటికలు అన్నీ చేస్తుండు అభివృద్ధి బాగుంది మాకు దేవేందర్ రెడ్డికి గెలిపించాలనుకుంటున్నాం అన్న కార్ గుర్తుకేస్తాను మంచిగానే ఉంది ఊర్లలోనైనా భూములకు జాగాలకు మా బాగానే చేస్తున్నాడు అది రేషన్ కార్డులకి ఇట్లా ఇవ్వాలని కోరుకుంటున్నాను లేని వాళ్ళకి అందరికీ చాలామంది ఉన్నారు మా దాంట్లో కూడా లేక వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని కోరుకుంటున్నాం బియ్యం కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం టీఆర్ఎస్కి వేస్తాం ఆయన అన్నీ బాగుంది బాగుంది అన్ని పనులు మంచిగా చేస్తుండు అందరినీ ఆదుకుంటున్నాం అందరికీ అన్నీ చేస్తుండు మంచిగా అందింది అందిన వాళ్ళకి అందింది కొంతమందికి అందలే అప్లికేషన్లు పెట్టుకోరు ఇస్తామని అంటుర్రు టీఆర్ఎస్కి టీఆర్ఎస్ అభివృద్ధి బాగుంది మళ్ళీ స్థానిక మన ఎమ్మెల్యే గారు కూడా స్థానిక మనకు దేవేందర్ రెడ్డి గారు కూడా చాలా మంచి పని చేస్తారు అందుబాటులో ఉంటారండి అందరికీ ఏది ఉన్నా కానీ సమస్యలు ఆయన నిర్వహిస్తారు కాబట్టి ఏ గుళ్ళు పనులు కానీ మొత్తం డేనేజ్ కానీ అన్ని పనులు కానీ మనకు టీఆర్ఎస్ పార్టీ సహకారం చేస్తుంది కేటీఆర్ పాలన కూడా బాగానే ఉందండి మేము ఎప్పుడు కానీ ఇప్పుడు కరెంటు నేను కూడా ఒక రైతు బిడ్డనే కాబట్టి కరెంటు కానీ ఇప్పుడు కానీ సమస్యలు కానీ రైతులకు కానీ అందరికీ కానీ ఇప్పటి వరకు చాలా ఈ ఉంది ఆ కాలంలో కాంగ్రెస్ పీరియడ్లో కానీ బీజేపీ కాంగ్రెస్ పీరియడ్లో ఆ టైంలో తెలుగుదేశం పీరియడ్లో కానీ అప్పుడు కరెంటు ఒక 9 గంటలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 24 అవర్స్ కరెంటు ఉంటుంది కాబట్టి చాలా మంచి పరిపాలన రైతులు కూడా బాగుంది రైతులు ఇప్పుడు కూడా అన్ని డ్యాములు మహబూబ్నగర్ జిల్లాలో కానీ ఏ జిల్లాలో కానీ అన్ని తెలంగాణ జిల్లాలో కానీ ఎక్కడైనా సరే అన్ని డ్యాములు కట్టియడం మంచి పాలన ఉంది ఇది ఎవరు కానీ ఇప్పుడు తెలంగాణ రాకుంటే మనకు ఆంధ్ర పరిపాలన ఉండేది ఇంతవరకు కానీ మన తెలంగాణ వచ్చిన తర్వాత మంచి వాటర్ అనేది అభివృద్ధి అనేది మంచిగా ఉంది డ్యాములు అనేది కట్టిస్తున్నారు మామూనేరు జిల్లాలో కానీ అన్ని తెలంగాణ జిల్లాలు కానీ మంచి డ్యాములు కట్టియడం జరిగింది మా ఓట్లు అన్ని కారు వేసి గెలిపించుకుంటాం కేసీఆర్ని ఇంత కరువు కాలంలో కూడా బియ్యం ఇస్తుండు పింఛన్లు వేస్తుండు రైతు బంద్ వేసిండు మళ్ళా రేపు ఫస్ట్కి రైతు బంద్ వేసాడట అందరికి అందులో 1500 బట్టి అవి రాలే మాకు అవి రాలే ఇస్తాడ మన వేసిన అవి రాలే కానీ